బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో మనం ముందుగా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడు వీడియో వచ్చేసి ఏంటంటే నిన్న వీడియోలో నేనైతే డిఎస్ వన్ సిక్స్టీ ఎలా ఫిల్ చేయాలి విజిటింగ్ విజాలో వచ్చే డిఎస్ వన్ సిక్స్టీ ఎలా ఫిల్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపించాను దాని తర్వాత ఏంటంటే మనం వీసా స్లాట్ బుకింగ్కి పేమెంట్ ఎలా చేయాలి స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి తర్వాత బయోమెట్రిక్ వెళ్ళేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి తర్వాత ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఏంటి డాక్యుమెంట్స్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఏంటి అన్ని అయితే నేను ఈ వీడియోలో మా అమ్మ ఎక్స్పీరియన్స్తో సహా ఉండబోతుందన్నమాట సో ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే వీసా స్లాట్ పేమెంట్ తర్వాత స్లాట్ బుకింగ్ అయితే ఎలా చేయాలి అని చూపించబోతున్నాను సో వీడియో కన్నీ అవుతుంది చూస్తూ ఉండండి సో మనం ఇప్పుడైతే వీసా షెడ్యూల్ ర్యాంక్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ గూగుల్లోకి వచ్చేసి ఇక్కడ యుఎస్ వీసా షెడ్యూలింగ్ అని చెప్పేసి అయితే సెర్చ్ చేయాలి యుఎస్ వీసా షెడ్యూలింగ్ ఇలా సెట్ చేసిన తర్వాత మనకు వచ్చేసి అయితే ఇలా ఉంటాయి కదా సైట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి యూఎస్ వీసా షెడ్యూలింగ్ డాట్ కామ్ వీసా అప్లికేషన్ హోమ్ కస్టమర్ సెల్ఫ్ సర్వీస్ ఇది ఉంది కదా ఇదైతే ఓపెన్ చేస్తాం మనం ఓపెన్ చేసిన తర్వాత మనకు ఆ పేజ్ వచ్చేసి అయితే ఇలా ఉంటుంది ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ మనం ఆల్రెడీ సైన్ అప్ అయితేనేమో ఇలా అడుగుతుంది యూజర్ నేము పాస్వర్డ్ అని చెప్పేసి తర్వాత లేదు ఇప్పుడు మనం కొత్త క్రియేట్ చేయాలి కాబట్టి సైన్ అప్ అవ్వని చెప్పేసి కొడుతున్నా ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి సీత నేను నార్మల్గా అయితే ఇస్తున్నాను సో మీరు అన్నీ గుర్తుంచుకునేలాగా అయితే ఇచ్చుకోండి సో కన్ఫామ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ నేను ఒక ఈమెయిల్ అడ్రస్ అయితే క్రియేట్ చేసే దీనికోసం అని చెప్పేసి సో ఇప్పుడు సెండ్ వెరిఫికేషన్ కోడ్ మనం ఏ ఈమెయిల్ అయితే ఇచ్చామో ఆ ఈమెయిల్కి అయితే మనకి సె వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది డబల్ సిక్స్ జీరో టూ సెవెన్ ఫైవ్ వెరిఫై కోడ్ వెరిఫై కోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే గివెన్ నేమ్ మనం ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ నేమ్ గివెన్ నేమ్ వచ్చేసి అయితే మన నేమ్ అయితే ఇస్తాము చిన్న సర్ నేమ్ వచ్చేసి చిన్ని నెక్స్ట్ సెక్యూరిటీ క్వశ్చన్స్ ఏంటంటే మనం లాగిన్ అయ్యే స్లాడ్ బుక్ చేయడానికి లాగిన్ అయిన ప్రతిసారి మనకైతే ఇక్కడ నేమ్తో పాటు పాస్వర్డ్తో పాటు ఖచ్చితంగా మనకైతే ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది అనమాట సెక్యూరిటీ క్వశ్చన్స్ ఏంటంటే ఇప్పుడు సెలెక్ట్ సెక్యూరిటీ క్వశ్చన్ వన్ ఉంది కదా ఇక్కడ ఈజీగా ఉండేలా మనం చూజ్ అంటే మనకైతే ఆన్సర్ ఈజీగా గుర్తుందన్నమాట ఇక్కడ త్రీ క్వశ్చన్స్ ఉంటే మనం లాగిన్ అయిన ప్రతిసారి మనకు ఒక టూ క్వశ్చన్స్ అయితే అందులో చేత ఒక టూ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేనైతే ఇది ఇస్తున్నా ఫస్ట్ ఎక్కడ పుట్టాము అని చెప్పేసి హెచ్వైడీ అని చెప్పేసి పెట్టుకున్నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫేవరెట్ ఫుడ్ అయితే ఇస్తున్నా ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి చికెన్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వే డిడ్ యూ మీట్ యువర్ స్పౌజ్ అని చెప్పేసి అడుగుతుంది సో పెట్టుకున్నా అక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ ఈ క్వశ్చన్స్ అన్నీ ఏంటంటే మనకు కంపల్సరీ ఆన్సర్స్ గుర్తుండాలి క్యాపిటల్ ఇచ్చామా స్మాల్ ఇచ్చామా అని చెప్పేసి సో క్రియేట్ సో ఇక్కడ యూజర్ నేమ్ మీరు ఏం పెట్టుకున్నారో అది ఇవ్వండి నేనైతే నా దగ్గర ఉన్న లాగిన్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తున్నాను అనమాట నెక్స్ట్ ప్రాసెస్ అంతా చూపించడానికి సో నెక్స్ట్ క్యాప్చా ఎఫ్ క్యాప్చా టీ సారీ ఎక్స్ ఎఫ్ వై ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ సైన్ ఇన్ అయిన తర్వాత చూశారు కదా ఇందాక సెక్యూరిటీ క్వశ్చన్స్ అని చెప్పాక సో ఇక్కడ అడుగుతుంది వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టౌన్ సిటీ వేర్ వేరియు మేము పెట్టుకున్న వివి సో అంటే మనం మూడు క్వశ్చన్స్ ఇస్తే అందులోంచి ఏదైనా రెండు అడుగుతుంది ఇక్కడ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టౌన్ సిటీ వేర్ బర్న్ సో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇస్తాను నెక్స్ట్ వే డిడ్ యూ మెయిట్ యువర్ స్పౌస్ అవి రెండు ఫిల్ చేసిన తర్వాత కంటిన్యూ సో డిడ్ నాట్ మ్యాచ్ సో మన డీటెయిల్స్ సైన్ ఇన్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి ఏంటంటే షెడ్యూల్ అపాయింట్మెంట్ మనం ఆల్రెడీ పేమెంట్ చేస్తే ఆ పే అదైతే తీసుకోవాలి లేదు అంటే మనం వీసా అయితే ఇక్కడ పేమెంట్ చేయాలి పేమెంట్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ డాలర్స్ అయితే పే చేయాలి ఈ పేమెంట్ అయినా ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనకి మనం స్లాడ్స్ బుక్ చేసుకోవడానికి మనకైతే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఎలా అంటే ఇక్కడ ఇక్కడ ఇలా షెడ్యూల్డ్ అపాయింట్మెంట్ అని చెప్పేసి ఈ ఆప్షన్స్ అయితే మనకి ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ మధ్యలో అయితే వస్తాయన్నమాట సో మేము ఆల్రెడీ పేమెంట్ చేసాము ఇక్కడ అయితే మన నేమ్ అయితే వస్తుంది లేదా మనతో పాటు ఇంకెవరైనా ఇద్దరు నే ఇద్దరు ఉంటే వాళ్ళ నేమ్ కూడా ఇక్కడైతే వస్తుంది తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇంకా ఏ లొకేషన్లో చూస్తున్నామంటే అంటే స్లాట్స్ సపోజ్ ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నాను నేను హైదరాబాద్లో వచ్చేసి డేట్స్ వచ్చేసి ఇంకా ఇప్పుడు మార్చి అనుకోండి ఏప్రిల్ ఏప్రిల్ మేలో ఇవన్నీ ఎక్కడ లే సారీ ఇవన్నీ లేనట్లు అనమాట దేంట్లో జూన్లో కానీ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా లేవు ఉంటే మనకు వచ్చేసి ఇక్కడ చూడండి మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయితే ఇలా మనకు స్లాట్స్ చూపిస్తున్నాయి ట్వంటీ టూకి ట్వంటీ త్రీకి ఇప్పుడు నేను ఒక డేట్ సెలెక్ట్ చేసుకున్నా డేట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డేట్లో ఇక్కడ నైన్కి తర్వాత లెవెన్కి లెవెన్ థర్టీకి ఇలా ఎన్ని ఉన్నాయని చెప్పేసి చూపిస్తుంది ఇక్కడ ఎయిట్ ట్వంటీ అలా చూపిస్తుంది అనమాట సో ఈ డేట్ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ సబ్మిట్ కొడితే మనకి నెక్స్ట్ ఇక్కడ వీసా ఇంటర్వ్యూ వస్తుంది అనమాట అది కూడా థర్టీ టు ఫిఫ్ థర్టీ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి వీసా ఇంటర్వ్యూ కూడా మనకి స్లాడ్ దొరకాలి దొరకలేదు అంటే అప్పుడు మనకి ఏంటంటే ఇది కూడా పోతుంది మళ్ళీ మనం లాగిన్ అయి లాగిన్ అయిపోయి మనం బయోమెట్రిక్ అయితే బుక్ చేసుకోవాలి ఇది వచ్చేసి బయోమెట్రిక్ అయితే ఇలా ఓఎఫ్సీ పోస్ట్ అని చెప్పేసి ఉంటుంది బయోమెట్రిక్ బుక్ చేసిన తర్వాత ఇక్కడ వీసా ఇంటర్వ్యూ అని చెప్పేసి నేమ్ చేంజ్ అవుతుంది సో అలా అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ చేయాలి సో మనమైతే ఇప్పుడు డిఎస్ వన్ సిక్స్టీ ఎలా ఫిల్ చేయాలి అని చెప్పి ప్రాసెస్ అంతా చెప్పాను కదా నెక్స్ట్ వచ్చేసి స్లాడ్ బుకింగ్ అయిపోయింది స్లాడ్ బుకింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం బయోమెట్రిక్ అయితే వెళ్తామో సో బయోమెట్రిక్ వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలంటే ఒకటి వచ్చేసి ఫస్ట్ ఏంటంటే మన పాస్పోర్ట్ ఎవరైతే బయోమెట్రిక్ వెళ్తున్నారో వాళ్ళ పాస్పోర్టు నెక్స్ట్ డిఎస్ వన్ సిక్స్టీ కన్ఫర్మేషన్ పేజ్ అండ్ వీసా పే ఫీ పేమెంట్ కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ పేజ్ వచ్చేసి మనకి మెయిల్కి అయితే వస్తాయి సో ఆ రెండు కూడా ప్రింట్అవుట్స్ అయితే తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ పాస్పోర్ట్ ఫోటో సైజెస్ అయితే తీసుకొని వెళ్ళాలి అవి ఏంటంటే నెససరీ కాదు బట్ మనకైతే ఆప్షన్స్లో చూపిస్తుంది తీసుకొని వెళ్ళడం బెటర్ నెక్స్ట్ ఆధార్ కార్డు కూడా తీసుకొని వెళ్ళడం బెటర్ నెక్స్ట్ వీసా మనం బుక్ చేసుకున్నాం కదా స్లాట్ అది కూడా ఆ కన్ఫర్మేషన్ పేజ్ కూడా ప్రింట్అట్ తీసుకొని వెళ్ళాలి అవి తీసుకొని వెళ్ళిన తర్వాత మనకి జస్ట్ అక్కడ ఏంటంటే మన తమ్ములే తీసుకుంటారు ఎలాంటి క్వశ్చన్స్ అడగరు ఒకవేళ ఇప్పుడు మా అమ్మకు అయితే ఎక్కడికి వెళ్తున్నావు ఏ స్టేట్ వెళ్తున్నావు అని చెప్పేసి ఎవరున్నారని చెప్పేసి అయితే క్వశ్చన్స్ వేశారంట సో అవి మూడు క్వశ్చన్స్ అనేది మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా అడుగుతారు సో ఆ మూడు క్వశ్చన్స్ మెయిన్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా స్టేట్ ఏ స్టేట్ వెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతారు సో అవి ఇంకా మనకు బయోమెట్రిక్ తీసుకుంటారు ఒకవేళ ఎవరైనా ఫింగర్ ఏమంటారు మనకి తమ్ము పడదు అని చెప్పేసి భయపడతారు కదా అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళు శానిటైజర్ కానీ అలా అప్లై చేసి అయితే తమ్ము అయితే తీసుకుంటారన్నమాట సో ఏం ప్రాబ్లం ఉండదు సో బయోమెట్రిక్ ప్రాసెస్ అయితే ఇలా అయిపోతుంది నెక్స్ట్ బయోమెట్రిక్ అయిపోయిన తర్వాత మనం ఇంటర్వ్యూకి అయితే వెళ్తాము ఇంటర్వ్యూ మళ్ళీ మనం ఏ ప్లేస్లో బుక్ చేసుకున్నామో అక్కడికి అయితే వెళ్తామో అక్కడ ఒకవేళ మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా కూడా తెలుగు లాంగ్వేజ్ వాళ్ళని అయితే ట్రాన్స్లేటర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు కంపల్సరీ సో మా అమ్మది వచ్చేసి హైదరాబాద్లోనే అయింది ఇంటర్వ్యూ వాళ్ళైతే ట్రాన్స్లేటర్ని అయితే ప్రొవైడ్ చేశారు అక్కడ ఏమేమి అడుగుతారు అంటే డాక్యుమెంట్స్ సో మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి అంటే ప్రజెంట్ మన దగ్గర ఉన్న పాస్పోర్టు ఇక్కడ చూడండి బీ వన్ బీ టూ ఇంటర్వ్యూ చెక్ లిస్ట్ అని చెప్పేసింది కదా సో కరెంటు పాస్పోర్టు నెక్స్ట్ ఇంతకుముందు ఏమైనా ఎక్స్పైరీ అయి ఉన్నప్పుడు పాస్పోర్ట్స్ ఉంటాయి కదా సో అవి ఏమైనా ఉంటే అవి తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ ప్రింటెడ్ కాపీ ఆఫ్ యువర్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ లెటర్ అంటే మనము ఇప్పుడు స్లాడ్ బుక్ చేసుకున్నప్పుడు ఎలా లెటర్ అయితే వస్తుందో మనకి ఎక్కడ బుక్ చేసుకున్నాం ఏంటనేది కన్ఫర్మేషన్ది సో అలాంటిది ఇప్పుడు మనకి వీసా కూడా వస్తుంది అది నెక్స్ట్ డిఎస్ వన్ సిక్స్టీ కన్ఫర్మేషన్ పేజ్ నే తర్వాత మనం పేమెంట్ చేసాం కదా అది కూడా తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రింటెడ్ రీసెంట్ ఫోటోగ్రఫీ అవి కూడా తీసుకుని వెళ్ళాలన్నమాట పాస్పోర్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో ఒకవేళ ఇక్కడ ఇక్కడ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నట్లయితే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్పాన్సర్ చేస్తున్నట్లయితే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ లెటరు తర్వాత వాళ్ళది పే స్లిప్స్ నెక్స్ట్ వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ సో ఒకవేళ మీరే స్పాన్సర్షిప్ అయితే మీరు మీరు ఒకవేళ ఎంప్లాయ్ అయితే మన జాబ్ చేస్తున్నట్లయితే మీ ఎంప్లాయ్మెంట్ లెటర్ చూపించాలి లేదు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు అంటే ఆ బిజినెస్కి సంబంధించిన ఇన్కమ్ సోర్స్ అయితే చూపిస్తాము ఇంకా ఏదైనా ఇన్కమ్ సంబంధించి మీరే ఇన్కమ్ పెట్టుకొని వస్తున్నట్లయితే అంటే వ్యవసాయం చేస్తున్నాం మేమే స్పాన్సర్ చేసుకుంటున్నాం అన్నట్లయితే మీకు సంబంధించిన బ్యాంక్ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే చూపించాలి బ్యాంక్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటంటే ఎంతో కొంత అమౌంట్తో బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తే సరిపోతుంది దాంతోపాటు వచ్చేసి ఏంటంటే ఇంకా ఈ ఇన్విటేషన్ ఇక్కడ నుంచి వీళ్ళు ఇన్విటేట్ ఇన్వైట్ చేస్తున్నట్లు ఇలా లెటర్ అయితే ఉంటుంది శాంపిల్ లెటర్ అది వచ్చేసి ఈ లెటర్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వాళ్ళది యువర్ ఫుల్ నేమ్ ఫుల్ అడ్రస్ సిటీ స్టేట్ జిప్కోడ్ ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ డేట్ ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు ఎవరి దగ్గరికి అయితే వస్తున్నారో ఇవన్నీ వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఏ ఇంటర్వ్యూకి ఏ ప్లేస్కి వెళ్తున్నారు అని చెప్పేసి అయితే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కన్సల్టేట్స్ జనరల్ అని చెప్పేసి ఈ బ్రాకెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు అయితే ఫిల్ చేయాలి మీరు ఒకవేళ ఢిల్లీలో ఇంటర్వ్యూకి వెళ్తున్నారంటే ఎక్కడ ఇంటర్వ్యూ ఆ ప్లేస్ ఏంటి దాని అడ్రస్ మొత్తం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ విజిటర్స్ ఫుల్ నేమ్ విజిటర్స్ ఎవరైతే వస్తున్నారో ఇండియా నుంచి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళ ఫుల్ నేమ్ నెక్స్ట్ ఇక్కడ రిలేషన్షిప్ ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళకి అంటే ఈ అమెరికా వస్తున్నారు కదా సో అమెరికాలో ఉన్న వాళ్ళకి మీ రిలేషన్షిప్ ఏంటండి అది ఇలా ఇది శాంపిల్ లెటర్ దీంట్లో ఏంటంటే ఓన్లీ బ్రాకెట్లలో ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు మీరు ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది ఈ లెటర్ కూడా ఈ లెటర్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లీజ్ ఫైండ్ అటాచ్డ్ ఆల్ ది నెససరీ డాక్యుమెంటేషన్ ఫర్ ఇది అవసరం లేదు అది తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఎవరు ఫుల్ నేమ్ అని పెట్టేసి సైన్ చేసేసి ఇది ప్రింటౌట్ తీసేసి వాళ్ళకి పంపిస్తే ఇంటర్వ్యూ దగ్గర ఈ లెటర్ చూపిస్తే సరిపోతుంది ఎందుకంటే దీంట్లో ఇక్కడ వాళ్ళవి కూడా మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి సో ఈ లెటర్ అయితే సరిపోతుంది సో ఈ లెటర్ యొక్క లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఆ కామెంట్ బాక్స్లో రెండింటిలో అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఇప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో చెప్పా కదా నెక్స్ట్ అసలు ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అనేది అయితే ఇప్పుడు అమ్మ మాటల్లో అయితే విన్నాము అడిగారు అసలు అమ్మ అని చెప్పేసి సో అమ్మ చెప్పు ఏమేమి అడిగారు నిన్న అక్కడ వాళ్ళు క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో నన్ను ఫస్ట్ పాస్పోర్ట్ ఖాతాలు ఇచ్చారు తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు మళ్ళీ అమెరికా అన్న ఎక్కడ ఎవరు ఉంటారు అన్నారు మా బిడ్డ అల్లుడన్నా తర్వాత మీ బిడ్డ ఏం లేవా అలా అని అంటే పాస్పోర్ట్ కానీ ఇవి కానీ ఏమైనా పెట్టారంటే ఏం పెట్టలేదన్న అన్ని మాల్లుడే పెట్టారన్న తర్వాత ఇంకేంటి ఊరు ఇక్కడ వేరే పేరు అడిగారు అది చెప్పే తర్వాత మీ కూతురు పేరు ఏందని అడిగారు మా కూతురు పేరు స్పందన అన్న తర్వాత మీకు పిల్లలు ఎంతమందిరే అడిగారు మళ్ళీ కొడుకు బిడ్డ అన్న మీ కొడుకు ఎక్కడ ఉంటారని అడిగారు ఉజన్గా హైదరాబాద్లో ఉంటాడు అని అన్న నెక్స్ట్ ఏంటంటే మా అల్లుడు మీ అల్లుడు ఎవరు అని అడిగారు మా అల్లుడు విజనగర్ అని చెప్పారు ఇక్కడ వచ్చేసి అమ్మనైతే నార్మల్గా క్వశ్చన్స్ ఏంటంటే నా డాక్యుమెంట్స్ అడిగారు అనమాట బావనే స్పాన్సర్ చేస్తున్నాడు బట్ నా డాక్యుమెంట్స్ కూడా ఉండాలి ఎందుకంటే మా ఇన్షియల్స్ సేమ్ కాబట్టి నా డాక్యుమెంట్స్ కూడా ఉండాలి సో ఎవరైతే కూతురు దగ్గరకు వస్తుంటే వాళ్ళ వీసా సంబంధించిన డాక్యుమెంట్ కూడా తీసుకొని వెళ్ళాలి ఇంకా స్పాన్సర్ అయితే అవన్నీ డీటెయిల్స్ అయితే తీసుకొని వెళ్ళాలి ఇంకా అవైతే అడిగారు అనమాట అమ్మని క్వశ్చన్స్ ఏ స్టేట్ వస్తున్నావు ఏంటి అని చెప్పేసి అడిగారు ఇంకా ఏమైనా జాబ్ చేస్తావా అన్నట్లు కూడా అడుగు అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇంకా ఇవైతే అమ్మని అడిగారనమాట మెయిన్ గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మీరు ఏ స్టేట్ వెళ్తున్నారు అదైతే మీకు మ్యాండేటరీగా తెలిసి ఉండాలి సో ఆ ఊరు పేరు తెలియపై కొంచెం ముందు ముందు నుంచే ప్రాక్టీస్ చేసుకుండాలి మేమైతే ఒక వన్ మంత్ నుంచే అమ్మకు చెప్తా ఉండే అనమాట ఏ స్టేట్ వెళ్తున్నావు ఏ స్టేట్ వెళ్తున్నావు అని చెప్పేసి మేము ఊరికి అడుగుతా ఉండే సో ఏ స్టేట్ వెళ్తున్నావో కావాలి నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్తున్నావో కావాలి మీకు డబ్బులు వాళ్ళు పెడుతున్నారా లేకపోతే మీరే పెట్టుకుంటున్నారా అని అడిగే క్వశ్చన్ కూడా ఉంటుంది నెక్స్ట్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు మీకు మీకేమైతారు తర్వాత ఏంటంటే వాళ్ళ పేర్లు ఎందుకు అడుగుతారంటే అక్కడ ఉన్న వాళ్ళై మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్లో ఉన్న నేమ్స్ మీరు చెప్పే నేమ్స్ కూడా సేమ్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అని ఒకసారి వాళ్ళు రీచెక్ చేసుకోవడానికి అండ్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అలా అని చెప్పేసి అడుగుతారు సో అమ్మని అడిగారు కదా నా నా నేమ్ అడిగారు ఎందుకంటే నేను ఇక్కడ డిఎస్ వన్ సిక్స్టీలో ఫిల్ చేసేటప్పుడు అక్కడ ఏంటంటే ఇమీడియట్ మా కాంటాక్ట్ పర్సన్ ఎవరు అంటే నా నేమ్ ఉంటుందన్నమాట సో ఆ నేమ్ ఉందా అదే చెప్తుందా లేదా అని చెప్పేసి అమ్మని అడిగారు నెక్స్ట్ అన్నయ్య కూడా ఇక్కడ ఏమైనా ఉంటాడేమో అని చెప్పేసి వాళ్ళు చెక్ చేసుకోవడానికి అన్నయ్య డీటెయిల్స్ కూడా అడిగారు అనమాట సో ఇలా అయితే అడుగుతారు పెద్ద టెన్షన్ పడొద్దు ఎక్కువ క్వశ్చన్స్ కూడా మీరు చెప్పి మీ పేరెంట్స్కి కన్ఫ్యూజ్ చేయొద్దు మెయిన్ ఏంటంటే ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని అయిపోయిన తర్వాత మనకి వీసా అప్రూవ్ అయిందంటే మన పాస్పోర్ట్ అయితే వాళ్ళు తీసుకుంటారు లేదు అంటే రిజెక్ట్ అయిందంటే పాస్పోర్ట్ అయితే మన చేతికిస్తారు నెక్స్ట్ పాస్పోర్ట్ వీసా అప్రూవ్ అయిన తర్వాత ఏంటి పాస్పోర్ట్ అయితే పిక్ చేసుకోవడం సో కంగ్రాచులేషన్స్ మీకైతే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయినట్లయితే ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇవన్నీ జాగ్రత్తగా తీసుకెళ్ళినట్లయితే కంపల్సరీ వీసా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి సో వీసా వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనం పాస్పోర్ట్ పిక్ చేసుకోవడానికి మనకు ఒక లొకేషన్ అనేది మనం వీసా స్లాట్ బుక్ చేసుకుంటాం కదా సో అక్కడే మనకు ప్రొవైడ్ చేస్తారు ఏ లొకేషన్లో మనం పాస్పోర్ట్ పిక్ చేసుకోవాలని ఆ లొకేషన్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక ఫోటో ఐడి తీసుకొని వెళ్తే సరిపోతుంది పాస్పోర్ట్ పిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఫ్లైట్ బుక్ చేసుకోవడమే ఇంకా ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు ఏంటంటే తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియని వాళ్ళు ఏంటంటే వీల్ చైర్ అయితే కంపల్సరీ ఉంటుంది సో వీల్ చైర్ ఏంటంటే మనం ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడే వీల్ చైర్ ఆప్షన్ కూడా ఉంటుంది సో వీల్ చైర్ ఆప్షన్ తీసుకు వీల్ చైర్ ఆప్షన్ తీసుకుంటాం కాబట్టి వీల్ చైర్ వాళ్ళే మనకి మొత్తం చూసుకుంటారు మన లగేజ్ సెక్యూరిటీ చెక్ అన్ని వాళ్ళే చేస్తారు తర్వాత మన ఇమిగ్రేషన్ ప్రాసెస్ కూడా వాళ్ళే కంప్లీట్ చేసుకొని తీసుకొని వస్తారనమాట ఇంకా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇక్కడికి వస్తున్నాం యూఎస్ వచ్చేటప్పుడు ఏంటంటే మనకి ఏదైనా వరస్ట్ సిచ్యువేషన్స్లో మనకి కరెన్సీ కావాల్సి వస్తుంది కాబట్టి సో కరెన్సీ చేంజ్ చేసుకోవడానికి మీరు బయట చేంజ్ చేసుకోండి ఎయిర్పోర్ట్లో ఏంటంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది కరెన్సీ వచ్చేసి మనకి బయట ఎయిటీ టూ రూపీస్ పడితే కరెన్సీ వచ్చేసి నైంటీ ఫోర్ రూపీస్ అలా ఉంటుంది ఎయిర్పోర్ట్లో అండ్ ఎయిర్పోర్ట్లో ఏంటంటే మనకి పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి సో అది బయట తీసుకోవడమే బెటర్ అనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఇమిగ్రేషన్కి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారు ఏమి ఇవ్వాలి అంటే మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే మనం చెప్పలేము కాబట్టి ఏమేమి అడుగుతారు మన దగ్గర ఏమి ఉండాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు నేను ఒక లెటర్ అయితే చూపిస్తాను అది వచ్చేసి ఏంటంటే ఇది శాంపిల్ లెటర్ ఫర్ ఇమిగ్రేషన్ సో ఇప్పుడు ఇమిగ్రేషన్ దగ్గర వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎవరి దగ్గరికి అయితే వస్తున్నారో వాళ్ళిద్దరి వీసాలు లేదా ఎవరి దగ్గరికి ఒక పర్సన్ దగ్గరికి వస్తుంటే వాళ్ళ వీసా తర్వాత వాళ్ళది వచ్చేసి ఎంప్లాయింట్ లెటర్ ఎంప్లాయ్మెంట్ లెటర్తో పాటు మనం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది సో మనం ఏం చెప్పలేనప్పుడు ఇలా శాంపిల్ లెటర్ అయితే ఉంటుంది ఇమిగ్రేషన్ దగ్గర శాంపిల్ లెటర్ ఫర్ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఎట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అని చెప్పేసి సో ఈ లెటర్లో అయితే ఇక్కడ చూపించినట్లుగా ఇందులో మన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి వాళ్ళని మనం ఎంట్రీ చేస్తున్నట్లు అలా ఒక లెటర్ అయితే రాస్తాము ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇన్వైట్స్ ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో అమెరికాకి వాళ్ళ అడ్రస్ తర్వాత ఫోన్ నెంబర్ పాస్పోర్ట్ నెంబర్ నేను నేను ఇన్వైట్ చేస్తా ఉంటే నా అడ్రస్ నా డీటెయిల్స్ అన్ని ఇస్తాము తర్వాత ఇక్కడ యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ వాళ్ళకి రాస్తున్నట్లు ఏ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్నారో ఆ అడ్రస్ అయితే ఇక్కడ ఇస్తాము తర్వాత ఎంట్రీ డేట్ ఏ రోజు అయితే వస్తున్నారో ఆ డేటు ఇంకా నెక్స్ట్ ఈ లెటర్లో ఇక్కడ బ్రాకెట్లలో ఉన్న వాటి వరకు మన డీటెయిల్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమే ఇవన్నీ ఇస్తే ఇంకా మోస్ట్లీ ఇక్కడ ఇన్సర్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ఒకవేళ తెలుగే వస్తుంటే తెలుగు ఇంగ్లీషే వస్తుంది హిందీ అలా ఏ లాంగ్వేజ్ అయితే అలా మొత్తం ఈ లెటర్ అయితే శాంపిల్ లెటర్ ఇదంతా ఫిల్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ సైన్ చేసేసి వాళ్ళకి ఇది ఒకటి పంపిస్తే ప్రింట్అవుట్ తీసి పంపిస్తే ఈ లెటర్ చూపిస్తే మోస్ట్లీ వాళ్ళనైతే ఇంకా ఏం క్వశ్చన్స్ ఆడడానికి అయితే వీలు ఉండదు అనమాట మొత్తం ఇవైతే క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఇంకా తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత లగేజ్ అదంతా కూడా ఇంకా వీల్చే వాళ్ళే చూసుకుంటారు మనకు ఎలాంటి సంబంధం అయితే ఉండదు సో వీల్చైర్ వాళ్ళు మాత్రం ఎంతో కొంత టిప్ మాత్రం ఇవ్వండి ఇవ్వకపోతే మాత్రం వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటారు కదా సో వాళ్ళు మన మనల్ని కష్టపడి తోస్తూ ఉంటారు కదా దాంట్లో కూర్చోబెట్టుకొని ఎంతో కొంత టిప్ అయితే ఇస్తాము సో కరెన్సీ పెట్టుకోవడం అనేది ఇంకా మీకు ఖచ్చితంగా అయితే తీసుకోండి ఎందుకంటే ఏమైనా వరస్ట్ కేసెస్ ఉంటాయి కాబట్టి కరెన్సీ అయితే తీసుకోండి సో సో ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్